ఈ 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18 మెట్లకు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఎందుకు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి 18 మెట్లు అంటున్నారు? దీనికి ఏమైనా ఉందా అండి అని అంటే, ఈ స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత పుడిపాలు తీసుకొని పందల రాజ్యంలోకి వెళ్ళగానే అప్పుడు స్వామివారు అంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకోమనికంట మేము చేసిన తప్పిదాలనంటి నమస్కారం చేయాలంటే, లేదు నేను ఏం చెప్తున్నాడో అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఘోరాటవి పునరాగమనాయ నమః, నేను ఘోరాటవికి వెళ్ళబోతున్నాను, ఎందుకయ్యా నీకు రాజ్యాన్ని ఇస్తే నువ్వు అడవిలోకి వెళ్తానంటున్నావు ఏంటయ్యా అంటే, లేదు నేను ఒక కారణం చేత జన్మించాను కాబట్టి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను, అందుకనే నేను గోరఖికారణ్యంలో ఉండాలనుకుంటున్నాను, నేను ఒక బాణం వేస్తాను అది ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయాలు నిర్మించండి అని చెప్తే, వారు బాణం వేస్తే అది అచ్చన్ కోవిల్, ఆర్యంగావు, కులత్తుప్పుడై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట్ల పడింది. ఈ 4 చోట్ల కూడా కింద అయ్యింది, శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంగా అయిపోయింది. సరే, స్వామివారిని తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో పరశురాముల వారు ప్రతిష్ఠించడానికి వేదఘోషలతో వాద్యాలతో అన్నిటితో తీసుకొని వెళ్తుండగా ఇది ఎత్తైన పీఠంలో కనబడేసరికి స్వామివారు ఆలోచిస్తూ ఉన్నారట. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలందరూ ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాలను మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని వారు కోరగానే స్వామివారి చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క మెట్టు 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 18 మెట్టు అలా శబరిమల అయ్యప్ప అయ్యప్ప అని స్వామివారు అలా ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కగానే 18 మెట్టుకు ఎక్కగానే స్వామి మణికంట అని పిలుస్తున్నారట ఆ 18 దేవతలు. ఏమిటయ్యా స్వామి, మీరు లోకరక్షకుడైనటువంటి మీరు మా పైన కాలు మోపారు కదా, మరి ఇక మీదట శబరిమలకి వచ్చే వాళ్ళందరూ మా పైన కదా కాలు మోపి మీ దర్శనం చేసుకోవాలి, మరి మీరును ఆ యొక్క సామాన్య జనాలు ఒకటేనా? కాదు కదా, మరి ఏముండాలి? దానికోసమే మాకు ఒక వరం ఇవ్వాలి. ఏమయ్యా అంటే, మీకు తత్ సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. ఓహో, సరే మీరు అడిగారు, ఇస్తాన్రా తదాస్తు అంటారు. మరి తత్సమానులు అంటే ఏం చేయాలి? ఒక మండలకాల బ్రహ్మచర్య, నైష్టిక బ్రహ్మచర్య దీక్ష ఉండి, ఇరుముడి పావనమైనటువంటి ఇరుముడి కట్టుకొని, సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ మీతో మమేకమై ఇరుముడి తీసుకొని వచ్చిన వారికి మాత్రమే ఈ 18వ బడి మీద కాలు మొప్పే అర్హత అని అంటారు. ఓహో, మరి తక్కువ రోజులు దీక్ష తీసుకొని వస్తే ఏమైనా అవుతుందారా బాబు? మణికంట ఏమనుకోకండి, ఒక చిన్న పిల్లవాడు ఒక వెలుగుతున్న దీపంలో చేయి పెడితే చిన్న పిల్లవాడే కదా అని చెప్పి ఆ దీపం వదిలేదు, కాల్చి దహిస్తుంది కదా. అవునయ్యా, మరి అలాగే అండి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. స్వామి మిమ్మల్ని చూడడానికి దీక్ష అక్కర్లేదు, కానీ మాపై కాలు మోపాలి అనే అర్హత కావాలంటే మాత్రం దీక్ష తీసుకోవాలి, వారికి మాత్రమే యొక్క నియమమా అని చెప్పారు. మనం అందరం అయ్యప్ప దీక్ష అనుకుంటున్నాం, అయ్యప్పను చూడడానికి మీతో పాటు శబరిమలకి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, సివిలియన్స్ వస్తారు, వారికి అనుగ్రహం వస్తుంది, మీకు అనుగ్రహం వస్తుంది. మరి మీకు వారికి ఉన్న గొప్పతనం ఏమిటి? మీరు 18వ బడి ఎక్కుతారు, దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే 18వ బడి ఎక్కుతారు, స్వామిని అందరూ చూస్తారు. ఆ 18వ బడి పావనమైనటువంటి 18వ బడి మీద ఎక్కాలంటే అలనాడు స్వామివారు ఇచ్చినటువంటి ఇది ఒక వరప్రసాదం, వారికి వరం అనమాట. మెట్లు ఎక్కాలంటే 41 రోజులు ఉండవలసిందే, ఒక మండలకాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి స్వామివారి ఇరుముడితోనే పైకి ఎక్కాలి, శరణమయ్యప్ప ఇది శాసనం. అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు ఉండాలి? ఏమండి, ఫుల్ మండలం ఉండాలా? ఈ కాల్ మండలం, అరమండలం ఉండొచ్చా? 11 రోజులు 21 రోజులు ఉండొచ్చా? మంచి ప్రశ్న. మీరు గర్భ శిశువుగా ఉన్నప్పుడు మీ తల్లిగారి యొక్క గర్భంలో 9 మాసాలు 9 మాసాలు నిండిన తర్వాత మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని XYZ అనే పేరుతో పిలిచి మీరు ఈరోజు గుర్తింపు పొందేవాళ్ళుగా ఉన్నారు. మీరు 4 మాసంలో 5 మాసంలో నేను పుట్టి బయటకు వస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తారా? కాదు కదా. అలాగే అయ్యప్ప స్వామికి వారి దగ్గర అర్హత పొంది వరం పొందిన వాళ్ళు ఆ 18 మెట్లు వారిపైన కాలు మోపాలంటే ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండవలసిందే, అప్పటికప్పుడు మాల వేసుకొని. నాకు టైం లేదు. ఏం టైం కావాలి? టైం లేదంటే ఇప్పుడు టైం లేని విషయాలు చాలా బయటికి వచ్చేసాయి. టైం లేదు కాదు, స్వామికి మళ్ళీ టైం ఉండదు మిమ్మల్ని చూడడానికి. మీకు టైం ఉంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే మీరు ఇలాగే ఉండండి.
దీక్ష తీసుకుంటే వ్రతంగా ఉండండి, లేకపోతే దీక్ష తీసుకోకుండా ఒట్టిగా రండి, స్వామిని చూడడానికి రండి. ఆయన ఏమన్నారు, దూషించు వారికైనా మేలు చేయు స్వామిని వే, పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు. దూషించైనా నా దగ్గరికి రా, నీకు అనుగ్రహిస్తా, కానీ 18వ అంబడి మీద కాలు మోపాలంటే దీక్షలో రా, శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి, దీనికి ఏమైనా నియమావళి ఉంటుందా? ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఎన్నిసారి వేసుకోవాలి కాదు, భగవంతుడా 140 కోట్ల మంది ఉంటే నాకు ఈ దీక్ష ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చావు కదా, ఎన్ని జన్మల నీకు నేను రుణపడి ఉండాలి. మనము భోజనం కలుపుతాం కదా, అన్నం పచ్చడి అన్నము పప్పు అన్నము సాంబార్ అన్నము రసం అన్నము కలుపుతాం కదా, ఒక ముద్ద తీసుకుంటే ఎన్ని మెతుకులు లెక్కేసి తింటున్నాం సుమారుగా మనం ఏమైనా చెప్పగలమా? ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక ప్రశ్న ఇది. ఒక ముద్దలోనే వేల మెతుకులు వస్తాయి, అలా ఒక ముద్ద తాగుదామా? పచ్చడి మెతుకులు, పప్పు అన్నం మెతుకులు, సాంబార్ మెతుకులు, పచ్చడి రసం మెతుకులు, ఇన్ని మెతుకులు సుమారుగా ఒక 1,000, 2,000, 3,000, 4,000 మెతుకులు తినేస్తాం. ఒక ఆహారంలోనే కౌంట్ లేకుండా చేస్తున్నామే, స్వామి అనుగ్రహం ఇచ్చే దీక్షను కౌంట్ చేస్తామా? నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో మెదిగను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం. నా జీవం ఉన్నంత కాలం, జీవం ఉన్నంత కాలం శరణం అయ్యప్ప అని పలికే ప్రతి పెదాలు దీక్ష తీసుకోండి, స్వామిని నమస్కారం చేయండి. ఇది శాసనం కాదు, ఆ అనుగ్రహం అలా వచ్చేస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకొని ఉండగా ఈ సంవత్సరం నేను దీక్ష తీసుకోకూడదు అనుకున్నారండి అని అంటారు. ఆయన సీనియర్ మోస్ట్గా ఉంటారు. ఏమండి మీరు దీక్ష తీసుకోలేదా? లేదండి నేను ఈసారి దీక్ష తీసుకోవట్లేదండి. ఇంకొక 20 మంది దీక్ష తీసుకుంటారట, వారిని చూడగానే నేను ఏదో కోల్పోయానే. ఇంకొకరు అడుగుతారు, ఏం స్వామి మీరు దీక్ష తీసుకోలేదా? నేను ఇంకా అనుకోలేదండి. ఇంకొక 100 మంది దీక్ష తీసేసుకుంటారట, చూడగానే ఈయన నేనేదో కోల్పోయాను, నేనేదో తప్పు చేసేసాను అనుకునే ధనధన తన మాలలు బట్టలు అన్నీ తీసేసుకొని దేవాలయానికి వెళ్ళి గురుగారి దగ్గర మాల తీసుకుని అయ్యప్ప ఆహా సాధించేశాను అనే దీక్ష తీసుకొని చాలామంది ఉన్నారు. కన్నెస్వామి దగ్గర నుంచి మొదలు పెడితే మన గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. ఈరోజు 76 సంవత్సరాలుగా వారు శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. ఈ అయ్యప్ప దీక్షలో ఆ లిమిట్ లేదు, ఆ దీక్ష అలా వచ్చేస్తుంది, అది అనుగ్రహం అంతే. దాన్ని ఎలా చెప్తాం, అనుగ్రహమే ఇది అనుగ్రహమే అంతా అయ్యప్ప అనుగ్రహమే, అయ్యప్ప దీక్ష అనుగ్రహమే. అంత గొప్ప అనుగ్రహం అండి అయ్యప్ప దీక్ష, శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో నియమాలు పాటించకపోతే నిప్పుతో చలగాటమా, ఇది నిజమా అంటే ఎవరండి మిమ్మల్ని దీక్ష తీసుకోమన్నారు? ఎవరైనా అడుక్కున్నారా, అయ్యప్ప నాకు దీక్షకు భక్తులు లేరు, ఓహో రండి మేళలేసేసుకోండి అని ఏమైనా బోర్డు వేసుకొని అయ్యప్ప పిలుస్తున్నాడా? మనల్ని మనం డిసిప్లిన్గా మార్చుకోవడానికి, మన యొక్క పద్ధతులు, మన యొక్క అలవాట్లు, మన యొక్క దైవ చింతన ఇవన్నీ మార్చుకోవడానికి దొరికిన ఒక పాఠ పుస్తకం మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. కనీసం మన ఇంట్లో దేవుడిల్లు ఎలా ఉంటుందో తెలీదు సివిల్గా ఉన్నప్పుడు. ఈ 41 రోజులు ఉదయం సంధ్యల ధూపదీప నైవేద్యాలు పూజలు చేస్తున్నాం, 2 పూటల స్నానం చేస్తామో చేయమో తెలియదు, ఒక్కొక్క రోజు 2 రోజులు కూడా ఒకసారి స్నానం చేస్తాం. ఇక్కడ 2 పూటల స్నానం చేసే డిసిప్లిన్ తీసుకొస్తున్నాడు. ఈ అయ్యప్ప దీక్ష అనుగ్రహానికి మాత్రం కాదు ఆరోగ్యానికి కూడా ఒక సూత్రమని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క అయ్యప్ప దీక్ష అన్నారు. రకరకాలుగా కుంభాలు కుంభాలుగా భోజనం, పొద్దున్న లేసి బెడ్ కాఫీ, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మధ్యాహ్నం చాయ్ బిస్కెట్లు, సాయంత్రం 4 గంటలకి రోడ్ల మీద పడి 6 గంటలకి గప్చిప్పులు పానీపూరీలు అవి ఇవి తినడం. కొంతమంది మహా ఉత్తములు 8 గంటలు 9 గంటల తర్వాత గుర్రం ఎక్కుతారు, వారు ఎప్పుడు దిగుతారో తెలియదు. దేహో దేవాలయ ప్రోక్తో, ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఒక శరీరాన్ని ఆహారపు యొక్క అలవాట్లతో డ్రైనేజ్ కంపుగా కొట్టేశాం కదా, దాన్ని అయ్యప్ప ఏం చేస్తున్నాడు, దొరుకుతావరా నాకు 41 రోజులు నీ శరీరాన్ని బాగుపరుస్తానని చెప్పి ఏకభుక్తం తినించి మనల్ని క్లెన్స్ చేస్తున్నాడు మన శరీరాన్ని. భూషయనం బ్రహ్మచర్య దీక్ష, బ్రహ్మచర్యం తీసుకున్న వాళ్ళకి వైరాగ్యం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. బ్రహ్మచర్య దీక్ష, కింద పడుకుంటాం చెప్పులు లేకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు బంగారు లాంటి గ్రానైట్ మార్బుల్ వేసిన ఇంటిలో కూడా చెప్పులతో ఆ ఇంటిని మనము దరిద్రం చేస్తున్నాం చూసారా. నీ మాల వేసుకున్నప్పటి నుంచి నా సన్నిధానం వరకు చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తానరా అని చెప్పి నడిపిస్తున్నాడు మన శరీరము. అలా నడవడం వల్ల కళ్ళు రాళ్ళు ముప్పులు అవన్నీ కూడా గుచ్చుకొని అక్యుపెన్సింగ్ అయ్యి ఆరోగ్యవంతులం అవుతున్నాం.
ప్రతి ఒక్కరిని అరే ఉరే తురే ఢామ్ ఢూమ్ ఏ బూతులు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా, వాటికంతా స్వస్తి పలికి ఎవరిని పలికినా స్వామి అనే పదంతో పలికి అమ్మా మాతా మాళిగేపురం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూసారా. ఇలాంటి అద్భుతమైనటువంటి దీక్ష ఎక్కడ ఉందండి? మనం తిరుపతికి వెళ్ళామనుకోండి, గోవిందుడు గోవిందుడే, మనం మనమే విలాసంగా వెళిస్తాం. శ్రీశైలం వెళ్ళామా, శివుడు శివుడే, మనం మనమే. కానీ అయ్యప్ప మాల వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే. మరి అలాంటి అయ్యప్ప స్వామి మన మీద ఉండగా, మన శరీరంలో ఉండగా మనం ఎలా ఉండాలి? అయ్యప్ప స్వామి దీక్షలో కళంకం తేవచ్చా? కాబట్టి దీక్ష తీసుకోవడం ఒక భాగ్యం, వ్రతాన్ని అనుసరించడం ఇంకో భాగ్యం, ఆ వ్రతం ద్వారా ఫలితాన్ని పొందడం మరో భాగ్యం. శరణమయ్యప్ప.